ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన శ్రియ చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తుంది ప్రేమ వివాహం పిల్లలు ఇలా ఫ్యామిలీ విషయంలో బిజీ అయిపోయింది కెరియర్ పరంగా ఫామ్ కోల్పోయింది ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తో ఆమె మరో విభిన్న కథా సినిమాతో నటించింది గమనం అనే ఒక డిఫరెంట్ సినిమాతో బలమైన పాత్రతో ఆడియన్స్ ముందుకొస్తుంది మహిళా దర్శకురాలు సుజనారావు తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ సినిమాలో నిత్యామీనన్ ప్రియాంక జవాల్కర్ శివా కందుకూరి ప్రధాన పాత్రలు పోషించారు ఇక కథ విషయానికి వస్తే గమనం సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది హైదరాబాద్లో ఈ మూడు పాత్రలు సాగుతాయి టైలర్ గా పనిచేస్తున్న కమల అంటే శ్రీయా ఒక దివ్యాంగురాలు వినికిడి లోపంతో బాధపడుతుంది ఈ లోపం కారణంగానే భర్త కూడా ఆమెను వదిలేస్తాడు టైలరింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే తన కుటుంబాన్ని పిల్లాడిని పోషించుకుంటుంది నిస్సహాయరాలిగా ఒక బస్తీలో జీవిస్తూ ఉంటుంది మరోవైపు క్రికెటర్ గా రాణించాలని శ్రమిస్తుంటాడు ఆలీ అంటే శివా కందుకూరి తనని జారా అంటే ప్రియాంక జవాల్కర్ ప్రేమిస్తుంటుంది వీళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోరు ఆలీ కోసం జారా తన ఇంటిని ఫ్యామిలీని వదులుకుని వస్తుంది ఇంకోవైపు ఇద్దరు వీధి బాలురు గుజారీ సమాను అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు వీరిలో ఒకరు తన బర్త్డే కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటాడు అందుకు కావాల్సిన డబ్బు కోసం కష్టపడుతూ ఉంటాడు ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు ఆ వరదల్లో నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు ఆలీ జారా పెళ్లి చేసుకున్నారా వీధి బాలుడు బర్త్డేకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే మిగిలిన సినిమా ఇక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ వారి ప్రయాణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది మనల్ని మనం తెలుసుకునేలా చేసే సినిమా అని చెప్పొచ్చు నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఎలా జయించారు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు ఇలా మూడు నిస్సహాయ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ గమనాన్ని ప్రేక్షకులను హత్తుకునేలా చేస్తాయి భర్త చేతిలో మోసపోయి నిరాదరణకు గురైన ఒక దివ్యాంగురాలి పాత్ర ఆటతోనే తన కెరియర్ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఒక పట్టుదల ఉన్న యువకుడి పాత్ర పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలల పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిరిస్తాయి ప్రతి జీవి జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకురాలు సుజనారావు అయితే ఈ సినిమా కాస్త స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది కానీ ఎమోషన్స్ వాటిని డామినేట్ చేస్తుంటాయి వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలి పాత్రలో శ్రియా అభినయం అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రీయా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు నటనతో మెప్పించింది ఇకపై తాను ఇలాంటి విభిన్న కథా సినిమాలు బలమైన పాత్రలు చేయాలి అనుకుంటున్నట్టు ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు అందుకు గమనంతో తొలి అడుగు పడిందనే చెప్పాలి సినిమా క్లైమాక్స్ లో బాగా చేసింది శ్రియా యువ హీరో శివా కందుకూరి క్రికెటర్ పాత్రలో ఒదిగిపోయాడు నటనలో కాస్త మెచ్యూరిటీ ప్రదర్శించాడు క్లైమాక్స్ లో వరదల్లో చిక్కుకున్న చిన్నారుల్ని కాపాడే సీన్స్ ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతి పాత్రలో మెప్పించింది వీధి బాలుగా నటించిన ఇద్దరు చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు అతిథి అతిథిలో నిత్యామీనన్ బిత్రి మెరిపించారు దర్శకురాలు సుజనారావుకిది తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది ఒక బలమైన కథను ఎంచుకొని సగం సక్సెస్ అయింది దాన్ని తెరపై ఆవిష్కరించడంలోనూ పర్వాలేదనిపించారు అయితే కొన్ని సన్నివేశాలు అనుభవం లేమి కానీ కథపరంగా హైదరాబాద్లో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టుగా చూపించారు అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీలో పేదల బతుకులు ఎలా చిద్రం అవుతాయో హృదయంగా ఆవిష్కరించారు ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అది హృదయానికి అత్తుకునేలా ఉంది ఉన్నది ఒక్క సాంగే అయినా దాని నిత్యామయనం ద్వారా శాస్త్రీయ గీతంలో క్లైమాక్స్లో కంపోజ్ చేయడం బాగుంది విజువల్స్ పర్వాలేదు ఇలాంటి సినిమాలకు ప్రశంసలు ఉంటాయి కమర్షియల్ కమర్షియల్గా ఆదరణ దక్కడం అరుదు ఇక ఫైనల్ గా ఆశయాలు ఆశలు ప్రేమ పేదరికం ఆకలి మోసం పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ఈ సినిమా